నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరిట ఊరించిన కాంగ్రెస్ సర్కార్ జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి ఉసూరుమనిపించింది. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కారు ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. నోటిఫికేషన్, పరీక్షా తేదీలు చెప్పకుండా, చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో ప్రకటన చేసింది. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఇవ్వలేదు. అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లో కలిపేశారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా? వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని ఫైర్ అవుతున్నారు నిరుద్యోగులు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్ని ఊరించిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఖాళీల వివరాలు లేని నోటిఫికేషన్, పరీక్షల తేదీలు లేని జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించి ఉసూరుమనిపించింది. జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ 2 సార్లు ఉన్నది. మిగతా 18లో గ్రూప్ 1-3 నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఇవేవీ లేవు. కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం, ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పైగా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి చేస్తామని డంకా బజాయించింది. జూన్ పోయి సెప్టెంబర్ సమీపిస్తున్నా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా 8 నెలలు ఆలస్యం చేసి తేదీ లేకుండా జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించింది. గతంలో ఇచ్చిన ప్రకటనలకే దిక్కుముక్కు లేదు. ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పైన నమ్మకం లేదు. తప్పించుకునేందుకే ఇలా తేదీలు లేకుండా క్యాలెండర్ ప్రకటించినట్టు ఉన్నదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రిపరేషన్కు సమయం ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మెయిన్స్ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17-18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ 2 తేదీలను గతంలోనే ప్రకటించగా వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కలిపి తన ఖాతాలో వేసుకున్నది. గ్రూప్ 2 పరీక్షది ఇదే పరిస్థితి. ఏఈఈ సబ్ ఇంజనీర్ పోస్టులకు బీఈ బీటెక్ వాళ్లు అర్హులు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లోని పోస్టులను ట్రాన్స్కో ద్వారా, గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా వేరువేరుగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ 2 నోటిఫికేషన్ను ఈ అక్టోబర్లో జారీ చేసి 2025 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంటే 2 పోటీ పడే అర్హత గలవారికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. పోస్టుల భర్తీకి తగు వ్యవధనిస్తామని చెప్పడం అంటే ఇదేనా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్ అనేది అర్హత పరీక్ష. దీని ద్వారా భర్తీ చేసే పోస్టులేం ఉండవు. కానీ డిఎస్సీలో ఈ మార్కులకు వెయిటేజీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరీక్షను సైతం జాబ్ క్యాలెండర్లో చేర్చి ఈ ఏడాది నవంబర్ 2025 ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు, గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఒకే రకానికి చెందినవి. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా, గురుకుల పోస్టులను టీఆర్ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు ఈ 2 సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వనుండగా 2025 జూన్లోనే 2 నోటిఫికేషన్ ఇచ్చి 2025 సెప్టెంబర్లో పరీక్షలు పెడతామని ప్రకటించారు.
జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటించి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. తాజాగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన మాత్రమే చేశారు. చట్టబద్ధత కల్పించడం అంటే స్పీకర్ ఆమోదంతో తొలుత బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు, దీనిపై చర్చించి ఆమోదిస్తారు, అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు, ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది. ఒకవేళ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్స్ ప్రకారం ఉద్యోగాల్ని భర్తీ చేయలేకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని గ్రహించే ఇలా ఉత్తుత్తి ప్రకటన చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.